పరిశుద్ధంలో మనం కలిగి ఉన్నటువంటి ఈ యొక్క కొరత ఎలా పోవాలో, లేమి ఎలా పోవాలో, నష్టం ఎలా పోవాలో, వీటి ద్వారా వచ్చినటువంటి శాపం నుంచి విడుదల ఎలా పొందాలో అని మనము దేవుని యొక్క సముఖానికి వచ్చినప్పుడు ఆరాధన చేస్తూ ఉంటాము, స్తుతి అర్పణ చేస్తూ ఉంటాము. ఆరాధన అనగా అర్పణ, అందరూ చెప్పండి. ఆరాధన అంటే అర్పణ. ఒక యవనస్తుడు అడుక్కుంటూ ఉన్నాడంట రోడ్డు మీద, అనుకున్నాడంట రూపాయి వస్తే చాలు ఏదో నేను రొట్టు కొనుక్కొని నా కడుపు నింపుకుంటాను అనుకున్నాడంట. వస్తున్నారు వెళ్తున్నారు చాలా మంది వస్తున్నారు, ఏ ఒక్కరు సహాయం చేయట్లా. ఒక పెద్ద ఆయన చక్కగా తెల్ల బట్టలు వేసుకొని అప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి గంజి బట్టలు వేసుకొని పాపం ఏమవసరం మొత్తానికి రోడ్డు మీద 10 రూపాయలు జోబులు పెట్టుకుని వెళ్తున్నాడు అంట. ఆ ముసలాయన ఈ యొక్క యవనస్తుడి దగ్గరికి వచ్చేటప్పటికి పాపం ఈయన తీర స్థితి చూసి జాలిపడి ఎండలో ఈ విధంగా అడుక్కుంటున్నాడు పాపం అని ఆయన జోబులో 10 రూపాయలు తీసి లక్కేశాడంట. అందులో 9 రూపాయలు ఈయనకి ఇచ్చాడంట. ఆ రూపాయలు ముసలాయన జోబులు వేసుకుని వెళ్ళిపోయాడంట. 9 రూపాయలు ఎవరికి ఇచ్చాడు అంతకుముందు ఈ కుర్రాడికి? ఎంతగా ఎంత ఉంటే నా కడుపు నింపు పడింది అనుకున్నాడు. ఇప్పుడు ఎన్నొచ్చినాయి 9 రాగానే లెక్క లేదు మొదలు పెట్టాడంట. 5 రూపాయలు సినిమాకి అన్నాడంట, బాలకనీ కావాలంటుంది. ఆ రోజుల్లో 5 రూపాయలేదే. 2 రూపాయలు సిగరెట్, ఎంతైనా ఇంకెన్నో ఉన్నాయి. ఆ తర్వాత తీరాదు అనుకున్నాడంట. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళారా బరువు కొనుక్కుందాం అనుకున్నాడంట. ఈ మొత్తం లెక్క ఎంత అయిందంటే 10 రూపాయలు అయ్యాడు. మీ దగ్గర ఎంత ఉన్నాయి? సిగరెట్ కావాలి, బరువు కావాలి, టీ కావాలి, సినిమా ఎన్ని రావాలంటే ఎంత ఉండాలి? అంతకుముందు ఎంత ఉంటే చాలు అనుకున్నాడు. ఇప్పుడు ఎంత వచ్చిందో బండి 9 రాగానే ఆలోచన ఏమైపోయింది? అవసరతలు ఏమైంది? ఎప్పుడైతే 9 రూపాయలు జోబులో పడినాయో 10 రూపాయలు అవసరం కనపడి కళ్ళ ముందు సంపూర్ణ స్క్రీన్ మీద ఇంకా వెంటనే నెక్లెస్ 10 రూపాయలు ఖచ్చితంగా కావాల్సిందే మార్చేస్తాను. 9 రూపాయలు దాడులా. మరి ఇప్పుడు ఈ 20 రూపాయలు ఎక్కడుంది? తాతగారి జోబులో ఉన్నానండి. ఎక్కడుందంట? ఈ 10 రూపాయలు ఆ రూపాయి కూడా వస్తేనే ఇదేమైంది 10 రూపాయలు ఫుల్ఫిల్ అయింది. గబగబా లేచాడు, ఆ ప్లేట్ పత్రం పడేశాడు, వస్త్రాలు సరి చేసుకున్నాడు, ఇంతలో రొయ్య పట్టుకున్నాడు, పరిగెత్తుకుంటే ముసలాయన బట్టతల మీద పేళ్ళలు కొట్టాడు, ముసలాయన ఎనకబడ్డాడు, ఆ జోబును రోకం తీసుకున్నాడు, చొక్కా లాగాడు, అక్కడ నుంచి లేచి బగులు చూడగానే జరిగింది. ఇప్పుడు ఈ బాబు చేసింది మంచి పనే చెప్పాడు. దేవుడు ఏమన్నాడు? 90% మీరు వాడుకోండి, నేను ఇచ్చిన దాంట్లో నుండి మీరు పొందుకోవాల్సిన ఆశీర్వాదము 90% మీరు నాకు ఇవ్వాల్సింది 10%. ఈ 10% అయిన దేవుడు ఎందుకు అడిగాడంటే ప్రియమైన వాళ్ళారా, నన్ను ఆరాధించిన ఆత్మతోను సత్యముతో ఏం చేయాలి? సో ఆత్మతో ఇక్కడ వచ్చి నువ్వు స్తుతి అర్పణ పాట పాడావు, స్తుతి గీతమైన పాట పాడావు, దేవుడిని ఆరాధించావు పెదవులతో హృదయంతో వచ్చి, అలాగే అర్పణ కూడా ఎక్కడి నుండి వస్తుందంటే నీ హృదయంలో నుంచే. ఎందుకంటే నీ ధనం ఎక్కడ నుండి, నీ మనసు అంటే నువ్వు చేసే దాన ధర్మాలు, నువ్వు చేసే అర్పణ ఎక్కడ నుండి తీస్తున్నావు? నువ్వు నీ హృదయంలో నుంచి చేస్తున్నావు. కాబట్టి నువ్వు చేసే స్తుతి హృదయం నుంచి ఉండాలంటున్నాడు. అలాగే నువ్వు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రతి సర్పణ కూడా ఎక్కడ నుండి రావాలి? నువ్వు తినే మొదటి ముద్ద దేవునికి ఇస్తే నువ్వు తినబోతున్న ఆహారం మొత్తాన్ని మీద కూడా దేవుని ఆశీర్వాదం వచ్చింది, అది తెలిపి కలిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏది చేయమన్నాడు అది చేస్తే నీకు ఆశీర్వాదం, ఏది వద్దన్నాడు అది నువ్వు చేస్తే నష్టం. ఆ నష్టం ద్వారా శాపము తెచ్చుకుంటున్నారు చాలా మంది నేటి దినాల్లో. సో ఆశీర్వాదం శాపము రెండు కూడా ఒక దగ్గరే ఉన్నాయి, ఈ ప్రతిష్టాత్మక దగ్గరే ఉన్నాయి. కాబట్టి నువ్వు సరిగ్గా వినియోగించుకోవడం తెలియాలి. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? ప్రతిష్టాత్మన నాకు ఇవ్వండి అంటున్నాడు. అనగా దశమ భాగం అందరూ చెప్పండి. మళ్ళీ ఈ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ద బుక్ ఆఫ్ మలాకి chapter 3 verse 8. మానవుడు దేవుని యొక్క దొంగిలడా? ఆయన జ్ఞానంతో ఆకాశము కలగలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. నోటి ఊపిరితో సముద్రాన్ని ఆరిన నేలగా మార్చగలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు.
యూదే కాలశ్రమలు అని అంటున్నాడు. మానవులు అంటారంట దేవుని దగ్గర నుంచి పదివ భాగం ఇవ్వడం ఏమన్నాడు దేవుడు బిడ్డల్లో నీ కలిగిన ఆశీర్వాదంలో ప్రథమంగా ప్రథమ ఫలము దేవునికి ఇస్తే నీవు పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు. పాదనిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఇదిగో యాజకుడు ప్రత్యక్ష గుడారంలో ఆయన ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు కుటుంబాలు ఒక 100 కుటుంబాలు ఉంటాయి. వారందరూ కూడా ఆ రోజుల్లో గోధుమలు తినేవాళ్ళు, ఆ యొక్క పిండిని రొట్టెలుగా చేసుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, ఆ ముద్దని మొదటి ముద్దని ఏం చేయాలి, ఆ ఇంట్లో 10 మంది ఉన్నారు, ఆ 10 మందికి సంబంధించిన 10 ముద్దలలో మొదటి ముద్ద ఏం చేయాలి, దైవజనం దగ్గర తీసుకొని రావాలి, మందిరానికి తీసుకురావాలి. అక్కడ ఉన్నటువంటి ఆ 100 మంది ఆ 100 ముద్దలు ఎక్కడ తీసుకురావాలి, మొదటి ముద్ద ఎందుకు ఇవ్వాలంటే ఆ మొదటి ముద్ద ఆ రోజుల్లో మరి అది పిండి వంట రొట్టెలు చేస్తున్నాడు అనుకుంట. మనకి మనం ఏం చేయాలంటే ఎగిరి బిగ్గరికి అందియాల్సింది మొదటి ఇప్పుడు బియ్యాన్ని అన్నింటిలో ప్రారంభంగా తీసుకొని రావాలి. నీ సొమ్ము, నీ ఆరోగ్యం, నీ బలం, నీ తలంతులు, నీకున్నటువంటి సమస్తము ఇదిగో పురుగులు పట్టినట్టుగా అయిపోకుండా ఉండాలంటే దేవుడు కంచేయాలి. దేవుడు కంచేయాలంటే ఏం చేయాలంటే ఇదిగో ప్రభు సముఖంలో నిన్ను అర్పించుకొని ఆరాధన చేయాలి. ఆరాధన అంటే అర్థమేంటే స్తుతి అర్పణ. ఈ రెండు ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రప్రథముగా శ్రేష్టముగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాద శాపం నీకుంటున్నది ఏది కాదు, తీర్మానం ఇది. నీవు ఆయన మందిరంలోకి ఇచ్చి విశ్వసించాలి. ఆయన మందిరంలోకి ఇవ్వడం అంటే అర్థం ఏంటి, దేవుని యొక్క సేవ మీద పనిచేస్తున్నారు, తల్లి పీఠం మీద పనిచేస్తున్నారు, వాక్యం చదివిస్తుంది, బలిపీఠం మీద ఉన్న సమస్తము దేవుడు తన సేవకులకు అప్పగించాడంట. అంటే అర్థం ఏంటంటే సేవకుడు బలిపీఠంతో సమానము. ఆమేన్. దేవుడు 90% వాడుకో ఏ వాడుకోవాలి, 90% దేవుడు నీకు ఏమిచ్చాడో దాన్ని వాడుకోవాలి. నాకేమిచ్చాడండి దేవుడు, నా రక్తం కష్టాధ్యత అన్నాడు అంట ఒక ఆయన. రక్తం ఉండింది అంట జరగాలని నా ఉద్దేశం కాదు, జరిగింది. దేవుని యొక్క వాక్యం ఏమి సంభవిస్తుందంటే మీరు ధనవంతులు అవ్వద్దని చెప్పట్లా, మీరు ధన సమృద్ధిగా సంపాదించండి, కానీ అందులో నాకు రావాల్సిన వాటా నేను ఇచ్చిన దాంట్లో నుంచి మందులను అవసరం తీసుకోకండి. అలా మీరు మనసుతో ప్రేమతో ఇచ్చినను శోధించండి, రెండింటిలో ఆశీర్వాదము దేవుడు ఇస్తానన్నాడు. అలా ఇచ్చినప్పుడు మీలో భేదలు ఉండనే. హల్లెలూయా.